మహిళలందరినీ కూడా ఇక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా బలవంతంగా ఈడ్చుకొచ్చి బస్సులు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వాళ్ళ న్యాయమైనటువంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇచ్చేశారు. చూడొచ్చు, కళ్ళు తిరిగి కూడా ఒక మహిళ ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆవిడ్ని కూడా ఈడ్చికెళ్ళేటటువంటి క్రమంలో ఆవిడైతే మాత్రం ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ మహిళ కళ్ళు తిరిగి పడిపోయారు. చెప్పండి, అమ్మా, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం వైఖరిని? చూస్తున్నారండి ఈ ప్రభుత్వం మండి వైఖరి ఏంటి? మా కనీస వేతనం కావాలని మేము పోరాడుతున్నాం. అయినా సరే మమ్మల్ని దేశంలో పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం చేద్దామని కళ్ళు తిరిగి కూడా ఒక మహిళ పోలీసులు జులుము ప్రదర్శించేసరికి ఒక్కసారి ఆవిడ కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆవిడకి ఊపిరాడుకోకుండా ఎవరైతే ఉన్నారో గుండె నొప్పితో గుండె పట్టుకొని అయితే ఆవిడ విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ మహిళలను అయితే మాత్రం పోలీసులు గట్టిగా బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో ఆవిడకి గుండె నొప్పి రావడం, ఆవిడ కళ్ళు తిరిగి స్పృహ తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అంగన్వాడీ వాళ్ళని పోలీసులు ఎంతలాగా హింసిస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తున్నారనేది అయితే మరికొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు? అంగన్వాడీ పట్ల న్యాయంగా సామరస్యంగా పరిష్కరించాలని చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు బాలికలను దించి ఉద్యమాన్ని అరెస్టు చేయాలనుకోవటం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. చెవులుండి చెవిటి వాళ్ళగా మోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళగా ఉన్నాడు. మీరు మాడం తిప్పారు, మాట తప్పారు. కాబట్టి మడం తిప్పిన మాట తప్పిన ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ తినిపించే మడత కాజా ఎలా ఉంటుందో సీఎం గారు ఇప్పటికైనా రుజువు చేస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరిచి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. లేకపోతే భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి అంగన్వాడీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. అంటే ఇక్కడ కొంతమంది అంగన్వాడీకి కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కళ్ళు తిరిగి పడిపోవడం వాళ్ళు గుండె నొప్పి కొట్టడం జరుగుతుంది. ఏ రకంగా చూస్తారు? అంగన్వాడీలు కళ్ళు తిరిగి పడిపోయారు, గుండె నొప్పితో బాధపడుతున్నారు. వారిని ప్రభుత్వ పోలీస్ అధికారుల జులాన్ని ఎలా చూడొచ్చు? ఈ పోలీసుల బలిగాల వల్ల కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వాళ్ళు పడుతూనే ఉన్నారు. పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు, ఎక్కడ తమ ఉద్యోగాలు తీసేస్తామని నిరాహెచ్చరికలు జారీ చేస్తుంది గవర్నమెంట్. సమస్య పరిష్కారం చేయడం చేత కాక మీరు ఉద్యోగాల నుంచి తీసేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారా? ఎలా ఉద్యోగాల నుంచి తీసేస్తారో మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏ రకంగా మేడం ప్రభుత్వం మండి వైఖరి ఏ రకంగా ఆక్రందాన్ని ఆలకించని ఈ జగన్ ప్రభుత్వానికి